నీళ్లలో రాయి వేస్తే మునుగును, ఇది సైన్స్. కానీ నీళ్లలో ఇటుక వేస్తే తేలేలా చేశారు. అలాంటి ఇటుకలతో గుడి గోపురాన్ని నిర్మించారు. సృష్టికి ప్రతి సృష్టి అంటే అదేనేమో. రాయిని కొడితే ఠంగమని సౌండ్ వస్తుంది, కానీ అక్కడ రాతి శిల్పాలను మీటితే సుస్వరాలు పలుకుతాయి. అదెలా సాధ్యమో? రాతి డిజైన్లలో దారం పట్టేంత సన్నని సందు ఏ శిల్పి చేసిన అద్భుతమో. రాతి నంది శివునికి ఎదురుగా రిలాక్స్డ్గా కూర్చొని ఉంటుంది. జీవకళ ఉట్టి పడుతుంటుంది. మనం ఏ వైపు నుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టుంటుంది. అది శిల్పమా సజీవమా? 1819 జూన్ 16న 7.7, 8.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆలయం చెక్కు చెదరలేదు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదులు వేయడమే ఇందుకు కారణం. ఔరా, ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీనా? ఆ రాతి శిల్పాలు 3 రంగుల్లో హొయలిపోతూ ఉంటాయి. ఆ నాట్య కత్తెలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వరుస ఏనుగులు ఆలయ బరువును మోస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే రామప్ప దేవాలయం. అందుకే యునెస్కో మెచ్చింది, ప్రత్యేక గుర్తింపిచ్చింది. పునాదుల నిండా ఇసుకను నింపి ఓ భారీ కట్టడాన్ని నిర్మించాలనే ఆలోచనే అప్పట్లో సాహసమే. నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ వినియోగించారు. 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుక నింపారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ 40 ఏళ్లు కష్టపడి భారీ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఇసుక పునాదుల మీదే 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో ఆయన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఓ భవ్యమైన శివాలయాన్ని కట్టించాడు. క్రీస్తు శకం 1213లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయం రామలింగేశ్వరుడిదైన ఆ మహత్తర దేవాలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరుతో పేరుగాంచడం విశేషం. కాకతీయుల ఆలయ నిర్మాణాలన్నీ నక్షత్ర శైలిలో ఉంటాయి. రామప్ప గుడి సైతం ఆ ఆకారంలోనే ఉంటుంది. రామప్ప గర్భాలయంలో ఎత్తైన పీఠంపై పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. గర్భగుడి మహామండపంతో 3 వైపులా ప్రవేశానికి వీలు ఉంటుంది. గర్భాలయంలో విద్యుత్ దీపాలు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న మహామండపానికి 4 పెద్ద నల్లరాతి స్తంభాలుంటాయి. బయటి వెలుగు వాటి మీద పడి పరావర్తనం చెంది శివలింగంపై ప్రతిబింబించడం వల్ల లింగం తేజోవంతంగా కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం, కుడివైపున కామేశ్వర, ఎడమవైపున కాటేశ్వరాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా ఏనుగుల్నే వినియోగించారు. ఆలయ కుడ్యాలపై శివతాండవం, శివపార్వతుల కళ్యాణం, క్షీరసాగర మదనం, రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్పాలున్నాయి. ఈ ఆలయం చుట్టూ వివిధ భంగిమలతో 12 మదనికలు, నాగిని, కోయస్త్రీ శిల్పాలు కనువిందు చేస్తాయి. నృత్య యుద్ధ కళలను చెక్కారు. పేరిణి శివతాండవ నృత్య రూపకం ఆ గుడిలోని శిల్పాల నుంచి సేకరించినదే. ఆలయంలో ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ వాడారు. ఆలయం లోపలి భాగాల్లో ఎర్ర ఇసుక రాతి, రెడ్ శాండ్ స్టోన్ని వినియోగించారు. మరో ప్రత్యేకత ఏంటంటే, కట్టడం పైన బరువును తగ్గించేందుకు ఆలయ గోపుర నిర్మాణంలో నీటి మీద వేస్తే తేలియాడే ఇటుకలను వినియోగించారు. వీటిని ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ, చెట్ల జిగురుతో తయారు చేసినట్లుగా చెబుతారు. ఆలయంలో చాలా చోట్ల 3 రంగుల రాళ్లను వినియోగించారు. కొన్ని చోట్ల ఎరుపు, తెలుపు, మిశ్రమ రంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల మహామండపం కొన్ని శిల్పాలకు పూర్తిగా నల్లరాళ్లనే వాడారు. ఆలయం వెలుపల ఎరుపు, తెలుపు రాళ్లను వినియోగించారు. కొన్ని చోట్ల ఈజిప్ట్, పర్షియన్ వ్యక్తుల చిత్రాలు కొన్ని కనిపిస్తాయి. ఆ కాలంలోనే విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు వాటి ద్వారా తెలుస్తుంది. జైనులు, బౌద్ధుల శిల్పాలు సైతం కొన్ని ఉన్నాయి. ఇలాంటి అనేక ప్రత్యేకతల సమాహారమే రామప్ప దేవాలయం. హైదరాబాద్కు జస్ట్ 200 కిలోమీటర్ల దూరమే. ఒక్కరోజులోనే వెళ్ళి రావచ్చు. ఈ సండే ప్లాన్ చేసుకోండి, మన కాకతీయుల ఘన చరిత్ర తెలుసుకోండి, రామప్ప ఆలయ వైభవాన్ని, విశిష్టతను కళ్ళారా చూడండి.